ఆరు స్వరములకు మించిన మాటలు, అన్నదానము చేసేవారికి ఉపద్రవము చేయడము, చెరువులు తెగగొట్టడము, బిడ్డలకు చదువు నేర్పకపోవడము, ఇవి ద్రోహకార్యములని తెలుసుకొనవలెను. అపరిమితముగా నవ్వరాదు. అప్రయోజకులు 10 మంది పుట్టుట కంటే ప్రయోజకుడు ఒకడే చాలును. అసాధారణమైన ప్రజ్ఞ గలవాడు సుఖపడును. ఆదాయమునకు తగిన సెలవు చేయవలను. ఉపనయనము చేసిన వారును, మంత్రమును నుపదేశించిన వారును, భయమును పోగొట్టి కాపాడిన వారును, విద్య నేర్పిన వారును తల్లిదండ్రితో సమానులని యోచించవలెను. ఒకరికి ఉపకారము చేయవలెను. ఒకరు చేసిన ఉపకారమును మరవవద్దు. కమలములు నీటిలోంచి బయటికి వచ్చినప్పుడు ఎండకు వాడినట్లు తమ తమ స్థానము తప్పితే తమ మిత్రులే శత్రువులవుదురు. విద్య నేర్చుకును విషయంలో సిగ్గుపడరాదు. తన వారి యందు మొగమాటము ముంచవలెను. తన యాజ్ఞను అతిక్రమించిన బంటును విడవవలెను. తనకు ఎంత ఆపద వచ్చినను అబద్ధము చెప్పరాదు. దురహంకారము మానవలెను. దుష్టులకు ఉపకారము చేయకపోతే కీడు వచ్చును. దొంగతనము చేయరాదు. నిండా బలము గల శత్రువులను ఉపాయము చేత జయించవలెను. నిండు ప్రవాహంలో ఈదరాదు. పరపత్యము పుట్టని చోట కాపురము చేయరాదు. పక్షులలో కాకి నీచము, మృగములలో గాడిద నీచము, సన్యాసులలో కోపము గలవాడు నీచుడు. ఒకరిని ఎప్పుడు దూషించువాడు అందరికంటే నీచుడు. పాముకు విషము కొరలయందున ఉండును, ఈగకు విషము తలయందునుండును, తేలుకు విషము కొండయందుండును, దుర్జనులకు నిలువెల్లను విషమేయాగును. సముద్రము మీద వర్షము కురియడము, ఆకలి లేని వానికి భోజనము పెట్టడము, కలిగిన వారికి దానము చేయడము వ్యర్థము. పిలవని పేరంటమునకు పోరాదు. పెద్దల ఆశీర్వచనము వ్యర్థము కాదు. పేదలను అవమానించరాదు. బంధువులను విడవరాదు. బలవంతునితో విరోధము చేయరాదు. బుద్ధిమంతులతో సహవాసము చేయవలెను. భాగ్యము చేత బంధువులను తృణీకరించరాదు. భాగ్యము వచ్చేడి సమయంలో టెంకాయలోని నీళ్లు వచ్చినట్లు తనకు తానే వచ్చును. మూర్ఖుడు తన ఇంట్లో మాత్రమే పూజింపబడును. ధనికుడు తన గ్రామంలోనే పూజింపబడును. రాజు తన రాజ్యములోనే మాత్రమే పూజింపబడును. విద్వాంసులు సకల దేశములందును పూజింపబడును. యోగ్యత చక్కగా విచారించి అధికారమివ్వడము, వాడిన చేనుల మీద వాన కురియడము, ఆకలిగున్న వారికి అన్నము పెట్టడము, పేదవానికి దానము చేయడము సార్థకము. శరీర బలము కంటే నీతి ఎక్కువ.